నమస్తే, నేను సిరి. చాలా వరకైతే రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టాలి అన్నా, అంటే ఎక్కడైనా భూములు కొనాలన్నా కూడా, ఏ రాష్ట్రంలో భూములు కొనాలన్నా కూడా చాలా వరకు అయితే డౌట్స్ చాలా మందికి ఉంటుంటాయి. అయితే ఇప్పుడు ఏంటంటే, అక్కడ అమెరికాలో చూస్తున్నట్టయితే ట్రంప్ గారు గెలవడం జరిగింది. అక్కడ ట్రంప్ గెలవడం వల్ల ఇక్కడ ఏపీలో మరి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం కొంచెం అంటే అక్కడ సరైన రేట్లు లేక కొంచెం డీల్ అవ్వడట్టు అనిపిస్తుంది. మరి అక్కడ ట్రంప్ గెలవడం వల్ల ఇక్కడ మరి పెట్టుబడిదారులు రావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి ఏపీలో మనం రియల్ ఎస్టేట్ రంగం చాలా కిందికి వెళ్ళిపోయిందని చెప్పేసి మనం గతంలో మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గెలవడం వల్ల ఏపీకి పెట్టుబడులు వస్తాయి, దాంతో మరి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉందా లేదా అనే కొన్ని డౌట్లు కూడా వస్తున్నాయి. మరి ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా తిండి బట్ట గుడు, రోటీ కప్పుడ మకాన్, ఎప్పుడు కూడా బాగుంటుంది. అనివార్య కారణంలో లాస్ట్ టర్మ్ బాగోలేదు కాబట్టి కొద్దిగా వెనకబడింది ఏపీ, అది వాస్తవం. ఎప్పుడూ వెనకబడే ఉండదు కదా, ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క స్టైల్. అంతకుముందు ఉన్న గవర్నమెంట్, రెండో టర్మ్లో ఉన్న గవర్నమెంట్ ఏపీలో సంక్షేమ పథకాల మీద ఫోకస్ అనేది జరిగింది. దాదాపు 80,000-90,000 కోట్లు పర్ యానము పంచిపెట్టారు జగన్ గారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, అన్ఫార్చునేట్లీ ఓట్లు రాలేదు, గెలవలేదు, పర్సంటేజ్ పెద్ద తేడా పైన ఓడిపోవడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే గత చంద్రబాబు గారు రాకముందు కూడా ఏమీ లేదు మార్కెట్, వైజాగ్లో కొద్దిగా ఉన్న, బట్ ఓవరాల్ అమరావతిలో డల్ అయిపోయింది. ఎందుకంటే భయపడుతున్నారు, అవునా? ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పెట్టినా నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వస్తుందా తెలియదు, తెలియదు. మళ్ళీ పెట్టాక ఈయన రెడ్డి గారు వచ్చారు, మొదలు పెట్టండి బ్యాక్ టు స్క్వేర్ వన్, అది ప్రాబ్లం. సో ఆ డౌట్ అనేది, అందుకని నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నెక్స్ట్ 10 సంవత్సరాలు మేమే కలిసి ఉంటామని స్టేట్మెంట్ ఇచ్చారు, చూసుంటారు రాజకీయ. సో అంటే వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ ఉంది, అది ఉంటారా లేదని మనం వెయిట్ అండ్ సీ. డెఫినెట్గా ఉండాలని కోరుకుందాం, ఏదో ఒక రాష్ట్రానికి లీడర్ అయితే ఉండాలి కదా. సో ఆ విధంగా వీళ్ళు పనులు చేస్తే పవన్ కళ్యాణ్, ఇంకో మాట, సీఎం డిప్యూటీ సీఎం అవగానే ఆయన ఏమనంటే, మీరు రాజకీయ నాయకులు మంత్రులు కాదు, మాకు రెస్పాన్సిబిలిటీ బాధ్యత పెరిగింది, అకౌంటబిలిటీ పెరిగింది. ఎవరైనా నాకు ఓటేసిన వాళ్ళు అడిగితే, నీకు ఓటేసిన ఏపీకి ఏం చేసావు నువ్వు అని అడగవచ్చు, దానికి మీరు సిద్ధంగా ఉండాలన్నాడు. అది చాలా మంచి ఆలోచన. ఇప్పుడు అంతకుముందు వాళ్ళ బ్రదర్ వచ్చాడు, కొన్ని రోజులు చేశారు, గివప్ ఇచ్చేసి ఆల్మోస్ట్, అంటే ఆయన కూడా ట్రై చేశారు, మెర్జ్ అయిపోయారు, తర్వాత టూరిజం మినిస్టర్ అయ్యారు. ఈయన గివప్ ఇవ్వలేదు గత 10 సంవత్సరాలుగా, ఇట్స్ కంటిన్యూస్లీ ఆన్ దట్ ఫైట్. నువ్వు చూసుకుంటే వాళ్ళు, ఆయన నాకు ఇది బంగ్లా కావాలి, కార్లు కావాలి, నేను జీతం కూడా తీసుకుని రూపాయి జీతం ఏదో తీసుకుంటానని చెప్పాడు. సో పబ్లిక్ చేయలేని తాపత్రం అయితే కనిపిస్తుంది. సో ట్రంప్ గారు ఏంటంటే రికార్డ్ బ్రేక్ చేశాడు ట్రంప్ కూడా. ఎట్లా, అందరూ 2 సార్లు కంటిన్యూగా ఉన్నారు ప్రెసిడెంట్గా, ఈయన మాత్రం ఓడిపోయి మళ్ళీ గెలిచాడు. అవును, 67 నుండి 72 వరకు ఉన్నాడు, 72 నుండి 77 వరకు ఎంతో తగ్గిపోయాడు, మళ్ళీ ఇప్పుడు 77లో స్టార్ట్ అయ్యాడు. సో ఈయన రిపబ్లికన్, ఓడిపోయిన వాళ్ళు డెమోక్రటిక్, లాస్ట్ టైం డెమోక్రటిక్ ఉండే, ఈసారి అంతకుముందు మళ్ళీ రిపబ్లికన్. సో మారుతూ ఉంటాయి. సో రిపబ్లికన్తో అలా యాక్టివిటీస్ వేరేగా ఉంటాయి. ఇందులో ఎస్పెషల్లీ ట్రంప్ గారు అయితే మాత్రం డెఫినెట్గా అమెరికాకి ఫస్ట్ ప్రియారిటీ, ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు టాక్ ఏంటంటే ఇల్లీగల్గా చాలా మంది అమెరికాలోకి ఎంటర్ అయిపోతున్నారు, అది చాలా కష్టం. సో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి, లోకల్, నాన్ లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్. ఏపీ తెలంగాణ కూడా గొడవ నడుస్తుంది ఆల్రెడీ, మన స్టూడెంట్ కూడా ఏదో ధర్నా చేసేవన్నీ చేసాం. సో అది ఇంపార్టెంట్. సో ట్రంప్ గారు ఏమంటే, మన అమెరికన్స్ ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, రైట్. సో ఇల్లీగల్గా వచ్చినందరే పంపించాలని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అయితే ఒక గుడ్ పాయింట్ అంటే, మన ఇండియన్స్ లో ఎక్కువ మంది లేరు, ఇల్లీగల్గా ఉండొచ్చు, బట్ మిగతా కంట్రీలు, అండర్ డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ మంది ఉన్నారు, కొద్దిగా ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఇవేవో అట్లా. ఇంకోటి కొత్తగా ఉంటాడు, ఇంతకుముందు మనకు పిల్లలు ఎవరైనా వెళ్ళి పుట్టి, ఒక పిల్లలు పుడితే పిల్లలకు కూడా సిటిజన్షిప్ వచ్చేది, ఇప్పుడు రాదంటున్నాడు. కొత్తగా పిల్లలు పుడితే వాళ్ళకి సపరేట్ రూల్ పెడుతున్నాడు. అలా ఇట్లా అంటే గవర్నమెంట్ ఇష్టం, జనాలు తగ్గించాలి, సిటిజన్షిప్ తగ్గించాలి. అయితే ఏమైనా ఇందులో మెయిన్ హైలైట్ అయింది ఎలన్ మస్క్ గారు, రైట్. ఎలన్ మస్క్ పట్టిందల్లా బంగారమే, అది ఏది అనుకుంటే బంగారం. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, ఆయన నెంబర్ వన్ వస్తాడు. బికాస్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఆయన 10 సంవత్సరాలు ఏదైనా ప్లాన్ చేస్తే 1 ఇయర్లో ఎగ్జిక్యూట్ చేస్తాడు. అందుకని ఈరోజు భూమి నుండి స్పేస్ దాకా అన్నీ ఉన్నాయి ఆయనకి. స్పేస్ ఎక్స్ అనే కంపెనీ పెట్టి, అవును సార్, అది రివర్స్ లాంచింగ్ ఏదైతే ఉందో
రాకెట్ వచ్చేసి మళ్ళీ కూడా ఫెయిల్ అయ్యింది, అందరూ నవ్వారు. నువ్వు చెప్పాను ఒకసారి రెండు సార్లు ఫెయిల్ అయ్యారు, కానీ ఇప్పుడు సక్సెస్ అయ్యారు కదా. ఇప్పుడు సక్సెస్ అయ్యారు కదా. అదేవిధంగా టెస్లా కార్ కంపెనీ, మా కజిన్ పనిచేస్తా బ్రదర్ బ్రదర్ అవుతాడు నా వరుసకి, మా పిన్ని గారు కొడుకు, ఆయన టెస్లాలో చేస్తాడు. అంతకుముందు గూగుల్లో ఉండేవాడు, టెస్లాకి వెళ్ళాడు. సో టెస్లా తాలూకా ఫైవ్, టెస్లా అంటేనే ఒక బ్రాండ్ మనకి, టాటా గోద్రేజ్ ఎలా ఉన్నాయో అది ఒక బ్రాండ్. సో కార్లు డ్రైవర్ లేకుండా కార్లు నడుస్తాయి ఆటోమేటిక్. సో అదేవిధంగా ఎలన్ మస్క్ ట్విట్టర్లో బాగా అడ్వర్టైజ్, ట్రంప్ గారు గెలవడానికి ఈయన మెయిన్ రీజన్. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారని చెప్పేసి కూడా వార్త, ఫ్రీ హ్యాండ్ అంటే మొత్తం అడ్వర్టైజ్ చేసి పెట్టేసాడు, ట్విట్టర్ టేక్ ఓవర్ చేశాడు. టేక్ ఓవర్ చేశాక ఈయన గురించి మొత్తం టైం అంత బిజీ మ్యాన్ కూడా, ఆయన ప్రతి నిమిషం కూడా లక్షల కోట్లు వస్తుంటాయి, ప్రతి నిమిషం వేల కోట్లు వందల కోట్లు, అలాంటప్పుడు ఈయన టైం పెట్టుకుని కేటాయించి అడ్వర్టైజ్ చేశాడు. దానికి ఫలితంగా ఆయన క్యాబినెట్లోనే పొజిషన్ వచ్చేసింది. ఈయనకు వచ్చింది వివేక రామస్వామి అని ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. అంటే గవర్నమెంట్ తాలూకా విధి విధానాలు, పాలసీలు, రూల్స్ దగ్గర కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈయన అబ్జర్వ్. మన స్టేట్కి పొలిటికల్ అబ్జర్వర్ అని వస్తారు సెంట్రల్ గవర్నమెంట్, అంబికాస్వామి, నవాబ్ గులాం నబీ ఆజాద్ ఇలా చాలామంది ఉన్నారు. సో అట్లా వీళ్ళు పెట్టి మంచి పొజిషన్స్ ఇచ్చాడు ఆయన. వివేక రామస్వామి ఇండియన్, ఇద్దరికి మంచి పొజిషన్ ఇచ్చి మంచి పదవి ఇచ్చాడు. అంటే ఇంక ఈయన చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నరేంద్ర మోడీ గారికి ఏం చెప్తే వింటాడా విండా? ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా ఆ పొజిషన్, అంటే ప్రైవేట్లో ఉంటేనే దున్నుతున్నాడు, గవర్నమెంట్లో ఉంటే ఇంకెంత దున్నుతాడు అనేది, బట్ యూ హావ్ టు రియల్లీ అప్రిషియేట్. సో ఓవరాల్గా మన లోకేష్ గారు యుఎస్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా ఒరకల్, మైక్రోసాఫ్ట్, ఈక్వినిక్స్, టెస్లా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కలిశారు. దాదాపు 60-65 వేల కోట్ల దాకా డిస్కషన్ జరిగినాయి, సానుకూలంగా ఉన్నారు పెట్టడానికి అన్నారు. టెస్లా కూడా రావడానికి ట్రై చేస్తుంది, ఇన్వైట్ చేశారు. సో ఎంతవరకు సాధ్యం అవుతుంది, వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఇట్స్ ఎ గుడ్ సైన్, ఒక కంబాని ఇస్తున్నాడు, ఒక కథాని ఇస్తున్నారు, ఒక ఎలాంటి యూట్యూబ్ చాలా ఆటలు మాట్లాడి ఎంత ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాయి. ఇదైనా మెటీరియలైజ్ అయితే 10 లక్షలు 20 లక్షలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఏపీకి ఇప్పుడు ఉన్న మేజర్ ప్రాబ్లం అంటే ఏమీ లేదు చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ఏం లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. దానివల్ల కొద్దిగా వెనకబడి ఉన్నారు. ఇప్పుడు కొద్ది కొద్దిగా సెటిల్ అవుతున్నారు. అదేంటది బుడమేరు, దాని తర్వాత లడ్డు, ఈ విషయంలో కొన్ని ఉన్నాయి. స్లోగా సెటిల్ అవుతున్నారు, చంద్రబాబు టైం తీసుకుంటున్నారు. క్రికెట్లో ఒకసారి వెళ్తే టైం తీసుకొని ఆడతారు, కొంత సెట్ అవుతున్నారు. డెఫినెట్గా ఆయన చేస్తారని అనుకుందాం. నేను కూడా వైజాగ్లో పుట్టాను, ఆంధ్ర అంటే నాకు అంతే ఇష్టం, తెలంగాణ అంతే ఇష్టం, ఆంధ్ర కూడా అంతే ఇష్టం. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా డెవలప్ అవ్వాలి. ఈ విధంగా చూసుకుంటే ఫండింగ్ వస్తుంది. దాదాపు అదానీ, అంబానీ, యుఎస్ ట్రిప్ కలిపి దాదాపు సుమారు 2 లక్షల కోట్లు ఒప్పందాలు జరిగినాయి. అయితే ఎప్పుడు వస్తాయి ఫిజికల్గా? రింగ్ రోడ్ కూడా వాళ్ళు కడతానంటున్నారు ప్రైవేట్ కంపెనీ. అంత అబాని అదానీ అంబానీ దిగారంటే థింగ్స్ విల్ బి డిఫరెంట్. దాంతో ఎలన్ మస్క్ హేమా హేమిల్ దిగుతున్నారు, దిగితే ఇంకా తిరగలేదు. సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తూ క్లోజ్ చేద్దాం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.